ఇక భగవంతుడు మంచిగా ఆశీర్వాదం చేస్తాడు. ఎందుకు చేస్తున్నావు? ఎవడు చేయని పనికి 10 మంది మంచి కోసం చేస్తున్నాడు కాబట్టి ఆ పైన వాడు నేను చూసుకుంటాడు. అది మీ దాంట్లో రావాలి. ఈరోజు పరిస్థితి నేను ఎక్కడో చదివాను 88% మైనర్, 88% మైనర్ ఈ దేశంలో వాళ్ళు మన జిల్లాలో రావచ్చు శానిటరీ సేఫ్ నాప్కిన్స్ వాడటం లేదు. 88% 123 కోట్లు 63 కోట్లు 88% అంటే 53 మైనర్ దీనికి వాడటం లేదు. 23 అంటే 2,30,00,000 స్కూలుకు పోయే పిల్లలు, కాలేజీకి పోయే పిల్లలు కాలేజీకి మానేస్తున్నారు, స్కూల్కి మానేస్తున్నారు. 23 మిలియన్ అంటే 2,30,00,000 మంది. ఎక్కడి నుంచి స్టార్ట్ అయింది ఈ రుగ్మత? ఎక్కడి నుంచి స్టార్ట్ అయిందంటే ఇంటి నుంచి స్టార్ట్ అయింది, నీ నుంచి స్టార్ట్ అయింది. ఎందుకు స్కూల్ పిల్లలు పోరు? వాళ్ళ అమ్మ కూడా పక్కన కూర్చుంటారు కాబట్టి ఈమె కూడా పోరు. ఆ వయసు పీరియడ్లో అమ్మ కూడా పక్కన కూర్చుంటుంది. ఓ ఈ పీరియడ్లో కూర్చోవాలా, ఓకే నేను కూడా కూర్చోవాలా, స్కూల్ పోయింది కాలేజీ పోయింది. ఎక్కడ స్టార్ట్ అయింది? ఇంటి నుంచి స్టార్ట్ అయింది. ఇంట్లో మొదలైంది సమస్య, వేరే దగ్గర కాదు. ఇంట్లో సంస్కారం బాగుంటే నువ్వు ఉదయమే లేస్తే మీ పిల్లవాళ్ళు లేస్తారు. నువ్వు బాగా తయారైతే వాళ్ళు మంచిగా తయారవుతారు. నువ్వు రోజు 2 స్నానాలు చేస్తే ఆమె 2 స్నానాలు చేస్తుంది, అబ్బాయి 2 స్నానాలు చేస్తుంది. నువ్వు మంచిగా చేస్తుంటే ఆమె బాగుంటుంది. ఇట్లా ఉండాలా? రోజు నువ్వు పూజ చేస్తే వాళ్ళు పూజ చేస్తారు. నువ్వు మంచిగా నీ తల్లిదండ్రులను చూస్తే వాళ్ళు వాళ్ళ తల్లిదండ్రులను చూస్తారు. నువ్వు కుయిపోయి ఉంటే వాళ్ళు కుయిపోయి ఉంటారు. ఎక్కడ స్టార్ట్ అయింది? ఎక్కడ ప్రారంభం? ప్రారంభం ఇంటి నుంచి ప్రారంభమవుతుంది. మరి ఇంటి ఇల్లాలు బాగుంటే మొత్తం బాగుంటుంది. చాలా బాగా చెప్తాం కదా మనం, ఓ కథ ఎట్లా చెప్తారు? ఎవరు ఎంత చదివినట్టే అందరూ చదివినట్టే. మరి ఇంటి ఇల్లాల దగ్గర ఉన్న సమస్య బయట చెప్పుకోలేని పరిస్థితి. ఈరోజు ఋతుస్రావంలో ఎందుకు జరగదమ్మా? మీరు నేను కూడా ఊరు నుంచి వచ్చినాను, మీరు కూడా చాలా ఊరు నుంచి వచ్చినారో పట్టణాంచో నాకు తెలియదు. కోడి గుడ్లు, కోడికి గుడ్లు పెడుతుంది. సింపుల్ మీనింగ్ చెప్తాను. కోడి గుడ్లు పెడతారా? వదిగిస్తాం గుడ్ల తర్వాత. కొన్ని గుడ్లకేమో పిల్లలు పడతాయి, కొన్ని గుడ్లలో ఏమైనది వట్టి చెడిపోయినా ఏమంటారు చీగుడు అది బయటకు వస్తుంది. సిమిలర్గా అది చెడిపోయింది. సో మీ ఆరోగ్యం కోసం భగవంతుడు మహిళ ఆరోగ్యం కోసం చెడు రక్తాన్ని ఎప్పటికప్పుడు బయటికి తీసే ప్రక్రియలో మిమ్మల్ని గుర్తించినారు. మరి ఆ చెడు రక్తం ఏదైతే ఉందో నెలకు ఒకసారి క్లీన్ చేస్తారు మీ బాడీని. నీ బాడీ పరిశుద్ధమై ఆరోగ్యవంతంగా ఉండటానికి భగవంతుడు ఋతుస్రావం అనే ఋతు పీరియడ్ చక్రాన్ని తీసుకొచ్చినారు. ఆ తల్లికి ఉండకూడదని చెప్పి మీ ఆరోగ్యం బాగుండాలని తీసుకొచ్చారు. మీరేం చేస్తున్నారు? ఇక దాన్ని అక్కడ పనికిరానే గుడ్డ ఉందని అదే గుడ్డతోటి మనం అది పీల్చుకుంటే చాలు కదా, వాటర్ లాగా ఉంటుంది కదా, పీల్చుకుంటే చాలని చెప్పి దాన్ని మీరు అడ్డంగా వేసుకుంటారు. ఏ వేసుకున్నారో బాగుంది, దాన్ని మళ్ళీ తీసేది లేదు. 4 గంటలు కాదా సంవత్సరం కాదా నెల, కనీసం రోజు 2 రోజుల్లో మార్చుకుందాం, 6 గంటల్లో మార్చుకుందాం, 12 గంటల్లో మార్చుకుందాం అంటే మార్చు. అది ఆల్మోస్ట్ ఫ్యాట్, అది గమ్ములాగా తయారైపోయి ఈమె ఎక్కడ కదులుతుంది? కదిలితే రాష్ట్రంలో ఉంటుంది, నడిస్తే రాష్ట్రంలో ఉంటుంది, గట్టిగా ఉంటుంది. కాబట్టి పాపం వాళ్ళకు బయటికి పోలేని పరిస్థితి. అందుకే వాళ్ళకి వేసుకుంటారు ఏదో ఉందా,
దాన్ని వాళ్ళు కడిగేది లేదు, దాన్ని వాళ్ళు తీసేది లేదు. ఎప్పుడో వీలైన మనీ ఎక్కువైతే మళ్ళీ మళ్ళీ చేసి మళ్ళీ పెట్టారు. అక్కడే పక్కనే కూర్చోండి. ఇంకా బయట ఈ ఊర్లో ఏమంటారు, ఓ ఈ పీరియడ్లో బయటకు వెళ్ళొద్దు. ఎందుకు వెళ్ళొద్దు, చదవద్దు. నేను క్లస్టర్ వైజ్ మీటింగ్ పెడతానా, మండల వైజ్ మీటింగ్ పెడతానా, మూడు మూడు మండలాలు పెడతా, పెద్ద ఇష్యూ కాదు. ఓన్లీ లిస్ట్ తీసుకోవడం చేయటం ఏం లేదు. అది నెలకు ఒకసారి నేను పెడతాను. సో 15 రోజులు ఒకసారి మీరు బాధ్యత తీసుకుంటే పెద్ద ఇష్యూ కాదు. నీరు లాంటి తీసుకెళ్ళండి, ఆవరణ కల్పించండి, ఆ విధంగా కల్పిస్తే ఇది పెద్ద మన చేతిలో మనం ఎవరు చేయింది పని, ఎవరింకా శ్రీకారం చుట్ల. ఇప్పుడే మన మణికంఠ గారు చెప్తున్నారు, సార్ ఇది చాలా ప్రమాణం ఉంది, ఇది వాట్సాప్లో పెడితే మొత్తం జిల్లా అందరూ దేశం అంతా దీన్నే పాటిస్తారు సార్ అంటున్నారు. వేరే జిల్లా ఇది పాటిస్తారు అంటున్నారు. నేను అన్నాను నా మనసులో అనుకున్నా, అప్పుడు ఏం చెప్పలే. ఇది పేపర్ మాత్రమే, ఈ పేపర్ని ప్రాక్టికల్గా చూసే చేసి చూపించే రథసారులు నా మందు ఉన్నారు. వాళ్ళు చేస్తారనే నమ్మకం నాకు ఉంది, విశ్వాసం ఉంది, కాబట్టి ఖచ్చితంగా చేస్తారని ఇప్పుడే విన్నారు కదా. 3 నెలల్లో వాళ్ళు చేస్తారు పనిగంట, డోంట్ వరీ. సో వీ షూ ఆల్ ది బెస్ట్. 3 నెలలు టార్గెట్, నెలకు కొంత, 2 నెలలకెంత, 3 నెలకు కథం. ఇదే మీటింగ్ హాల్లో 3 నెలల తర్వాత డిక్లర్ చేయాలి. ఏం డిక్లర్ చేయాలి? దీని మీద రుగ్మతులు పార దూరినాం జిల్లాగా, మొదటి జిల్లాగా రావాలి. ఆల్ ది బెస్ట్, థ్యాంక్ యూ వెరీ మచ్. శానిటరీ ప్యాడ్స్ మనం తయారు చేసే మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ ధర్మపురి వాళ్ళు ముందుకొచ్చామన్నారు. సో ఉన్నారు ధర్మపురి వాళ్ళు, ఓకే. సో ఏపీ గారు కోఆర్డినేట్ చేస్తున్నారు. సార్ క్లోజ్ అప్ ప్లీజ్.